హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కోమలి వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజు మన వ్లాగ్లో అయితే తిరుమలలో శ్రీవారిని ఊరేగింపుగా తిరిగే మాడవీధులు ఎంతో పవిత్రంగా మనం పిలుచుకునే తిరుమల మాడవీధులు అయితే చూపిస్తున్నానండి. మాడవీధులు అంటే నాలుగు వీధులు కలిసి ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర వీధులు అయితే చూపించబోతున్నానండి. ఈ మాడవీధుల్లోనే స్వామివారిని ఊరేగిస్తారు. ఉత్సవాలు ఏది జరిగినా స్వామివారిని అయితే ఈ వీధుల్లో నుంచే ఊరేగిస్తారు. మనం తిరుమల ఎంత పవిత్రంగా చూసుకుంటామో ఈ మాడవీధులను కూడా అలాగే పవిత్రంగా, అంత పవిత్రంగా చూసుకుంటామండి. ఫస్ట్ అయితే స్టార్ట్ అయ్యాము మనం. మళ్ళా ఇప్పుడు దక్షిణ మాడవీధి అండి. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళా అక్కడికి వచ్చే వరకు తూర్పు, దక్షిణ, ఉత్తర, పడమర మాడవీధులు అయితే వస్తాయి. ఈ అంతా తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఈ మాడవీధుల్లో కనీసం ఒకసారైనా ప్రదక్షిణ చేస్తే చాలా జన్మ జన్మల పుణ్యం అంటారు కదా, అందువల్ల అయితే ఈ తిరుమల మాడవీధుల్లో అయితే ఒకసారి ప్రదక్షిణం చేద్దాము అన్న ఉద్దేశంతో అయితే పిల్లలతో అయితే బయలుదేరామండి. తిరుమల పుణ్యక్షేత్రం దర్శించుకోవటమే చాలా పుణ్యం కదా. అలాగే ఈ మాడవీధుల్లో ఒకసారి ప్రదక్షిణ చేస్తే కూడా అంతే పుణ్యం అండి. తప్పకుండా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈ మాడవీధుల్లో ప్రదక్షిణ చేస్తారు అన్న ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తే, నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దండి. ఇక అయితే పూర్తిగా ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. నేను చివరి వరకు అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. మాడవీధులు స్వామివారిని ఊరేగించే మనం ఈ మాడవీధుల్లోనే తిరుమల పుష్కరిణి అండ్ అలాగే వరాహస్వామి టెంపుల్ కూడా ఈ మాడవీధుల్లోనే ఉంటాయి. ప్రతి ఒక్క మాడవీధుల్లో ప్రతి ఒక్క స్వామివారి దర్శనం అయితే జరుగుతుందండి. చాలా బాగా అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే వీడియో చివరి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఇక అయితే వీడియో కంటిన్యూ చేస్తున్నాను, చూసేయండి. Thank you.
Yeah.
Yeah.